పార్టీలు సంఘాలనే తేడా లేకుండా అందరూ కలిసి తెలంగాణ రాష్టం కోసం పోరాడాలని ఆదిలాబాద్ నగరాలో నాగం జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణపై తాము స్పష్టమైన వైఖరితో ఉన్నామని, అందుకే పార్టీల జెండాలు బొమ్మలు వీడి ఉద్యమంలో ముందుకు పోతున్నామని తెలిపారు. రణభేరి సభలకు ధీటుగా నిర్వహించిన ఆదిలాబాద్ నగారా సక్సెస్ అయింది. ఎమ్మెల్యే జోగురామన్న ఆధ్వర్యంలో నాగం అధ్యక్షతన జరిగిన ఈ సభకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ముదూరు ఎమ్మెల్యే వేణుగోపాలచారి, పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్రెడ్డి, మాజీ మంత్రి బోడ జనార్దన్, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ నేత విమలక్క, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత గోనె ప్రకాశ్రావుతో పాటు ఇతర నాయకులు, ప్రజాసంఘాల నేతలు హాజరయ్యారు. సమావేశంలో ప్రసంగించిన నేతలంతా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలన్న ఆకాంక్షను వెలిబుచ్చారు. సమైక్యాంధ్ర కోసం పార్టీలను పక్కన పెట్టి పోరాడుతున్న సీమంత్ర నేతలను చూసి తెలంగాణ నాయకులు నేర్చుకోవాలని నాగమన్నారు. తెలంగాణ వచ్చే వరకు చిన్నపాటి విభేదాలను వీరి ముందుకు సాగాలన్నారు. ఈ సమయం లోపల మనం ఇట్లా ఒకటై పోరాడకపోతే మాత్రం చరిత్ర మనను క్షమించదు. ఇది మన ఆఖరి పోరాటం అనేది గుర్తించాలని చెప్పి నేను తెలంగాణలో ఉండే ప్రతి నాయకునికి నేను విజ్ఞప్తి చేస్తాను. అయ్యా, మీరు ఇంత సీమాంధ్ర నాయకుల ఒత్తిడికి తల ఉంచి తెలంగాణకు అన్యాయం చేస్తే తెలంగాణలో బానిస బతుకులైపోతాయి మన అగత్యాలని చెప్పి ఈ వేదిక మీదకి వెళ్లి హైదరాబాద్ కెళ్లి వాళ్ళకు నేను హెచ్చరిస్తా ఉన్నాను. తెలంగాణ ఓట్లతో గెలిచిన జైపాల్ రెడ్డి జాతీయవాదం పేరుతో ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని నేతలు దుయ్యబట్టారు. చిదంబరం ప్రకటన తర్వాత సీమాంధ్ర నాయకులు ఒక్కటి కాగలైంది, తెలంగాణ కోసం ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు ఏకమైతే తప్పేంటని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రాంత నేతలు ఒక్కటి కావాలని పిలుపునిచ్చారు.